వెల్కమ్ టు ఛానల్ యెస్ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు కామన్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం గ్రామర్ డెఫినీషన్ అండ్ ఎగ్జాంపుల్ మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో అసలు గ్రామర్ అంటే ఏంటి గ్రామర్ అంటే ఏంటంటే గ్రామర్ కంటెంట్స్ సెట్ ఆఫ్ రూల్స్ టు ప్రొడ్యూస్ ఆర్ జనరేట్ ఎ లాంగ్వేజ్ లైక్ రెగ్యులర్ లాంగ్వేజ్ సో ఏదైనా ఒక లాంగ్వేజ్ని ఆటోమేటాలో థియరీలో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని జనరేట్ చేయాలంటే ఆ జా ఆ లాంగ్వేజ్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ యూస్ చేసుకుని ఫామ్ అవుతుంది సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏమి ఇస్తుంది అంటే గ్రామర్ ఇస్తుంది సో గ్రామర్లో ఉండే రూల్స్ని బేస్ చేసుకుని మనకి లాంగ్వేజ్ అనేది ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటాం కదా కమ్యూనికేషన్కి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమి యూజ్ చేసుకుని మనం కమ్యూనికేట్ అవుతాం ఒక వ్యక్తి నుంచి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి లైక్ సెంటెన్సెస్ యూజ్ చేసుకుని కమ్యూనికేట్ అవుతాం సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏం చేస్తాము సెంటెన్సెస్ యూస్ చేసుకుని ఒకళ్ళు ఒకళ్ళతో ఇంకొకళ్ళు కమ్యూనికేట్ అవుతారు సో ఈ సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఈ సెంటెన్సెస్ ఎలా అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి సో ఈ ఆల్ఫాబెట్స్ ప్లస్ గ్రామర్ రూల్స్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ బేస్ చేసుకుని సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి సో ఈ సెంటెన్సెస్ ఫామ్ అయితే ఈ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం ఓకే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్ని ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అండ్ దెన్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ఉంటాయి సో ఈ సెంటెన్సెస్ గ్రామర్ రూల్స్ యూస్ చేసుకో సారీ ఈ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ గ్రామర్ రూల్స్ యూస్ చేసుకుని సెంటెన్సెస్ ఫామ్ చేసుకుని ఆ సెంటెన్సెస్తో మనం ఒకళ్ళ నుంచి ఒకరికి కమ్యూనికేట్ అవ్వం అవుతుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలా జనరేట్ అయింది అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్లో కంప్యూటర్లో కూడా ఒక లాంగ్వేజ్ జనరేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఇన్పుట్ సింబల్స్ మీద కొన్ని గ్రామర్ రూల్స్ అప్లై చేయడం ద్వారా ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ని జనరేట్ చేస్తారు సో ఆ గ్రామర్ రూల్స్ అసలు ఆ గ్రామర్ అంటే ఏంటనేది మనం చూద్దాం సో ఏ గ్రామర్ జి కెన్ ఫార్మలీ డిఫైన్ యూజింగ్ ద ఫోర్ టపుల్స్ ఏ గ్రామర్ అయినా సరే ఫోర్ టపుల్స్ యూస్ చేసుకుని డిఫైన్ చేస్తారు సపోజ్ ద గ్రామర్ జి అనుకుంటే గ్రామర్ కంటైన్ సెట్ ఆఫ్ ఫోర్ టపుల్స్ ఏంటంటే వి టిపిఎస్ వర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్ వి అంటే ఏంటంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ ఏమేమి ఉంటాయి ఈ సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఏ టు జెడ్ అండ్ ఎస్ అండ్ ఇటాలిక్ ఫామ్లో ఉండే స్ట్రింగ్ మనకి ఫాంట్ టైప్ ఇటాలిక్లో ఉంటే అవి మనం నాన్ టర్మినల్స్ వేరేబుల్స్ అని అనుకోవచ్చు నాన్ టర్మినల్స్ అన్న వేరేబుల్స్ అయినా ఒకటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టీ టీ ఇస్ ఎ సెట్ ఆఫ్ టర్మినల్స్ సెట్ ఆఫ్ టర్మినల్స్ అంటే ఏమేమి వస్తాయండి స్మాల్ ఏ టూ జెడ్ అండ్ ఆపరేటర్స్ లైక్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఇలా అన్ని ఆపరేటర్స్ అండ్ పెరాన్సిస్ కామా నెంబర్స్ ఫ్రమ్ జీరో టు నైన్ అండ్ బోల్డ్ కేసులో రాసిన స్ట్రింగ్స్ ఇటాలిక్లో ఉండే స్ట్రింగ్స్ అయితే టర్మినల్స్ సారీ ఇటాలిక్లో రాసిన స్ట్రింగ్స్ అయితే నాన్ టర్మినల్స్ అండ్ బోల్డ్ కేసులో రాసిన స్ట్రింగ్లు అయితే టర్మినల్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎస్ అంటే స్టార్టింగ్ సింబల్ ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్ మన జీలో విటీపిఎస్ కదా ఎస్ అంటే స్టార్టింగ్ సింబల్ ఈ ఎస్ ఎందులో నుంచి వస్తుంది అంటే సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ నుంచి వస్తుంది క్యాపిటల్ లెటరే ఉంటుంది క్యాపిటల్ ఎస్ అది స్టార్ట్ సిమ్మర్ నెక్స్ట్ పీఈస్ ద సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ప్రొడక్షన్ రూల్స్ సో మన జీ ఈక్వల్ టు విటీ కదా అందులో పీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ప్రొడక్షన్ రూల్స్ అవి ఏ లో ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ ఆల్ఫా టాన్స్ టు బీటా సో ఈ లో ఉంటాయి ఇక్కడ ఆల్ఫా ఆన్ బీటా ఆర్ ద స్ట్రింగ్స్ ఆన్ వి యూనియన్ టి సో వి అంటే ఏంటి సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ టీ అంటే ఏంటి సెట్ ఆఫ్ టర్మినల్స్ సో ఈ ఆల్ఫా బీటా అనేవి ఏంటంటే ఈ వీలో అండ్ టీలో ఉండే సింబల్స్ ఆ సింబల్స్ యూజ్ చేసుకునే ఫామ్ అయిన స్ట్రింగ్స్ అండ్ ఆల్ఫా హ్యాస్ ఎట్లీస్ట్ వన్ సింబల్ ఫ్రమ్ ద వి సో లెఫ్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ప్రొడక్షన్కి ఆల్ఫా అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ బీటా అనేది రైట్ హ్యాండ్ సైడ్ సో ఆల్ఫా ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ నుంచి ఒక సింబల్ అనేది కంపల్సరీగా ఉండదు సో ఎగ్జాంపుల్ చూడండి గ్రామర్జీకి గ్రామర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఎస్ ఏబి ఏ కమాబి ఎస్ ఎస్ ట్యాన్స్ టు ఏ బి ఏ ట్యాన్స్ టు ఏ బి టెన్స్ టు బి సో మన మన గ్రా మన డెఫినేషన్ ప్రకారం గ్రామర్ అంటే ఏందనుకున్నా ఏమనుకున్నాము గ్రామర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఫోర్ టపుల్స్ అవేంటి విటీ పిఎస్ సో వాట్ ఈస్ ద వి

ఏ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఎస్ స్టాండ్స్ టు ఏ ఉంది కదా సో ఈ టర్మినల్ని తీసుకొచ్చి ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ టు బి ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేయండి లైక్ దిస్ మనం ఏ బి అనేది ఒక స్ట్రింగ్ అనమాట ఈ ప్రొడక్షన్ రూల్స్ యూస్ చేసుకుని మనం ఫామ్ చేసిన ఒక స్ట్రింగ్ సో ఈ విధంగా మనం ఇలా గ్రామర్ రూల్స్ యూజ్ చేసుకుని మనం స్ట్రింగ్స్ ఆ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ని మనం జనరేట్ చేయొచ్చు సో దిస్ ఈస్ అబౌట్ ద గ్రామర్ ఇన్ ద టీఓసీ